ప్రభుత్వ ఆసుపత్రి వైద్య విధాన పరిషత్తు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి వైద్య విధాన పరిషత్తు వెంటనే హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి దారుణంగా తయారైంది। ఈరోజు హుస్నాబాద్ ఆసుపత్రిలకు పేద మధ్య తరగతి వర్గ చుట్టుపక్కల ఉన్న 100 గ్రామాల వాళ్ళు వస్తూ ఉంటారు, కానీ ఇక్కడ కనీస సౌకర్యాలు లేక వైద్యుల అందుబాటులో లేక పేద మధ్య తరగతి ప్రజలు పట్టణ ప్రాంతాలకు తర్వాత జిల్లా ప్రాంతాలకు పోయే పరిస్థితి ఉంది। కాబట్టి వెంటనే ఇక్కడ సౌకర్యాలను పునరుద్ధరించి హాస్పిటల్లో వైద్య సిబ్బందిని కేటాయించి ఈ హుస్నాబాద్ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్తులో చేర్పించాలనే ప్రధాన డిమాండ్ తోని ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల చుట్టుపక్కల ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన సౌకర్యం వైద్య సౌకర్యం అందకుండా పోతుంది। కాబట్టి ఎమ్మెల్యే గారు వెంటనే శ్రద్ధ తీసుకొని హాస్పిటల్ను వైద్య విధాన పరిషత్తులో చేర్పించాలి, తర్వాత ఇక్కడ ఉన్న వైద్యులను రెగ్యులర్ గా ఇక్కడే ఉండే విధంగా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా। ప్రభుత్వ దవాఖానలో నూతన భవనంలో అన్ని హంగులు ఉన్నప్పటికీ ఆపరేషన్ థియేటర్ అన్ని సౌకర్యాలు అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా అవసరమైనటువంటి రోగులకు సేవలు అందించకుండా వాటిని మూలగొట్టడం చాలా బాధాకరం। వెంటనే ఈ ప్రభుత్వ దవాఖాన చైర్మన్ అయినటువంటి గౌరవ శాసనసభ్యులు గారు ఈ విషయమై చొరవ తీసుకొని వెంటనే రోగులకు అత్యవసరమైన చికిత్సలు అందజేసేందుకు కృషి చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ పక్షాన మరోసారి ఆందోళనకు సిద్ధం। దయచేసి వెంటనే వాతావరణ పరిస్థితులు బాగాలేవు కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని గౌరవ శాసనసభ్యులు గారిని కోరుతున్నాను।